కూడా నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు భగవద్గీత యథాతథాన్ని, ఉపసంహరణం, సన్యాసం యొక్క పరిపూర్ణత్వాన్ని గురించి మనం ఈరోజు పారాయణ చేస్తున్నాం. మనమైతే ఏదైతే సంకల్పాన్ని చెప్పుకొని మనం ఏదైతే ఈ యొక్క భగవద్గీతను యథాతథాన్ని పారాయణ చేస్తున్నామో, మన యొక్క లక్ష్యం నెరవేరినట్లే నెరవేరుతూ మళ్ళీ కూడా ఇబ్బందులు పెడుతుంది. నహి దేహ భృత్యా శక్యం కర్మాణ్యశేషతం వస్తు కర్మ ఫల త్యాగి సత త్యాగిత్య విధీయతే. దేహో భృత దేహ దానుచే నమహి సత్యం నిక్కమున శక్యం కాదు త్యక్తుం విడుచుట కర్యామి కర్మములను అశేషటం పూర్తిగా వ్యాయవరుతూ కానీ కర్మ ఫల త్యాగి కర్మల యొక్క ఫలం విడుచును సం అతడు త్యాగి ఇది త్యాగి అని అవిదితే చెప్పగలను. దేహదారుడైన వానికి సర్వకర్మలను త్యజించుట నిపుణంగా అసాధ్యమైన విషయము, కానీ కర్మఫలములను త్యాగమనర్చినవాడు మాత్రమే నిజమైన త్యాగి త్యాగి అనబడను. భాష్యం: మానవుడు ఏ సమయమునందు కూడా కర్మం త్యజింపజాలడని భగవద్గీత ఎందే చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని కొరకు కర్మను అనుభవించుతూ కర్మఫలమును అనుభవింపక శ్రీకృష్ణునికే సర్వము అర్పించేవాడు నిజమైన త్యాగి అనబడును. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయంలో కానీ కర్మాగారంలో కానీ ఇతర చోట్ల కానీ కష్టించి పనిచేసినను వారు సంపాదించిన దానికంతటిని సంస్థకే వెచ్చించెదరు. అట్టి మహాత్ములు వాస్తవంగా సన్యాసులని, సన్యాసాస్త్రమునందు నెలకొనిన అట్టి వారని చెప్పవచ్చును. ఇక్కడ కర్మఫలములను ఏ విధంగా త్యాగం చేయవలనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలమును త్యజింపవలనో ఇక్కడ స్పష్టపరచబడినది. అనిష్టమిష్టం తత్రివిధం కర్మన ఫలం భవిత్యాగిన ప్రేత్య సతు సన్యాసిన క్వచితి అనిష్టిం నరకమునకు చేర్చు, ఇష్టం స్వర్గమునకు చేర్చు, మిశ్రం మిశ్రితము చ మరియు త్రివిధం మూడు విధములైనటువంటి కర్మన కర్మ యొక్క ఫలములు ఫలము భవతి అగును. అత్యాగినాం త్యాగి కాని వానికి ప్రేత్వా మరణించిన పిమ్మట సాతు సన్యాసినాం సన్యాసులకు కలగదు. క్వచిత్ ఎప్పుడునో త్యాగి కానటువంటి వానికి మరణాంతరము ఇష్టము అనిష్టము ఇష్టానిష్ట మిశ్రము అను త్రివిధ కర్మ ఫలములు కలుగుచున్నవి. కానీ నిజంగా సన్యాస జీవితం నందున్న వారికి మాత్రం సుఖదుఖములకు కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు. భాష్యం: శ్రీకృష్ణ భగవాను నుంచే తింటా ఒకటే నిమిషం తనకు గల నిత్య సంబంధ జ్ఞానంతో వర్తించే కృష్ణ చైతన్యవంతుడు సర్వదా ముక్తుడై ఉండును. కనుకనే మరణానంతరము అతడు తన కర్మఫలముల చే లభించుట కానీ దుఃఖించుట కానీ జరగదు. పంచైతాని మహాబహో కారణాన్ని నిబోధమే సంఖ్యే భోక్తాని సిద్ధయే సర్వకర్మ నా పంచ ఐదు పితాని ఆ మహాబాహో గొప్ప పరాక్రమం గల భుజములు గల వాడా కర్మాని కారణములు నిబోధ విరణము మే నా నుండి సంఖ్యే పరిపూర్ణత కొరకు సర్వకర్మానాం అన్ని కర్మల యొక్క ఓ మహాబాహుడైన అర్జున వేదాంతమును అనుసరించి సర్వకర్మములను సిద్ధించడకు ఐదు కారణములు గలవు. వాణ్ణి ఇప్పుడు నానుడు వినుము. భాష్యము: ప్రతి కర్మకు కూడా
ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణ చైతన్యవంతుడు తాను చేయు కర్మల ప్రతిఫలము చే సుఖదుఖములను అనుభవింపబడుట ఎట్లు సంభవము అన్న ప్రశ్న ఉదయించవచ్చును. కానీ అది ఎట్లు సాధ్యమగునో తెలియజేయటకు శ్రీకృష్ణ భగవానుడు వేదాంత తత్వమును ఉపసంహరించుచున్నాడు. ప్రతి కార్యమునకు 5 కారణము గలవనియు మరియు ఆ కార్యముల సిద్ధి కొరకు మానవుడు ఈ 5 కారణములను పరిశీలిపవలనని భగవానుడు చెప్పుచున్నాడు. సాంఖ్యం అనగా జ్ఞానఖండము, అట్లే వేదాంతము సుప్రసిద్ధమైన ఆచార్యులందరి చేత ఆమోదింపబడిన జ్ఞానము యొక్క చరమ స్వరూపము. శ్రీకృష్ణమాచార్యులు కూడా వేదాంత సూత్రములను యథాతథముగా స్వీకరించరు కనుక అట్టి ప్రమాణిక గ్రంథముల ప్రమాణమును సర్వదా గ్రహింపవలను. సర్వ ప్రాణుల చరమ నియంత్రణ పరమాత్ముని ఎందే కలదు. ఇదే విషయం భగవద్గీతనందు సర్వశాసాహం హృది సన్నివిష్టం. పరమాత్ముడు ప్రతి ఒక్కరిని వారి పూర్వకర్మను గుర్తు చేయొచ్చు అతని వివిధ కర్మల యందు నెలకొల్పుచున్నాడు. అంతరం నుండి కలుగు అతని నిర్దేశం నందు చేయబడు కృష్ణ చైతన్య కర్మలు ఈ జన్మయందు కానీ మరు జన్మయందు కానీ ఎట్టి ప్రతి చర్యను కలుగజేయువు. అధిష్టానం తదాకర్త కారణం చ ప్రతిద్విధం వివిధాచ్ఛ పృథం చేష్ట దైవం చైనాత్ర పంచమం. అధిష్టానం స్థలం తదా అట్లే కర్త చేయవాడు కరణం సాధనము చ మరియు హృదిక్ విధము భిన్న విధములైన వివిధ అనేక విధములైన చ మరియు హృదిక్ చేష్ట నేను ప్రయత్నములు దైవం పరమాత్ముడు చ కూడా ఏవ నిశ్చయముగా ఆత్ర ఇచ్చుట పంచమం 5. కార్యస్థానము కర్త వివిధేంద్రియములు వివిధములైన యత్నములు చివరికి పరమాత్మలను కార్యమందలి 5 అంశములైనవి. భాష్యం అధిష్టానము అను పదము దేహమునకు సూచించును. దేహమునందలి ఆత్మకర్మలను సమకూర్చుటకై వర్తించున్నందున కర్త ఎనబడును. అట్టి ఆత్మయే జ్ఞాత మరియు కర్త అని శృతియందు తెలుపబడినది. ఏష హి దృశ్య సృష్ట ప్రశ్నోత్త. ఇదే విషయము జ్ఞాత ఏదం మరియు కర్త శాస్త్రార్థవర్త్య అను వేదాంత సూత్రముల ద్వారా ఇది నిర్ధారించబడినది. ఇంద్రియములు కర్మ సాధనములు అట్టి ఇంద్రియముల ద్వారా ఆత్మ వివిధ రకాలుగా వర్తించుచుండును. ప్రతి కార్యమునకు వివిధ యత్నముల అవసరములు. కానీ మానవుని ఆ కార్యకలాపముల నేను మిత్రుని రూపమున హృదయమునందు నెలకొనినట్టి పరమాత్ముని సంకల్పం పైననే చివరికి ఆధారపడి ఉన్నవి. పరమపురుషుడు అన్నింటికీ మరణ కారణం. ఇట్టి పరిస్థితుల్లో హృదయమునందు నెలకొనినట్టి పరమాత్మ నిర్దేశమున కృష్ణ చైతన్యమును వర్తించేవాడు సహజంగా ఎట్టి కర్మచేతను గుర్తింపుతాడు. సంపూర్ణ కృత కృష్ణ చైతన్యవంతులు చివరికి వారి కార్యములకు ఏ విధముగానో బాధ్యులు కారు. సర్వం దివ్య సంకల్పం పరమాత్మ దేవాది దేవుని పైననే ఆధారపడిందును. మనకు ఏదైతే మనిషి చర్మాంకమున దేవుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి సన్యాసాశ్రమున ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి దాని మీద విశ్లేషణంగా మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా అర్థమవుతా ఉంది. కాబట్టి మనం ఏదైతే భూమి గాలి నీరు ఈ మూడు కూడా మనకు ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి దానిలో ఖచ్చితంగా మనము దేవుని ప్రార్థిస్తూ ఏదైతే ఈ యొక్క కరోనా 19 అనేటువంటిది లేదా డెల్టా ప్లస్ అనేటువంటిది ఏది కూడా భారతదేశంలో ఉండకూడదని ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హరే రామ హరే కృష్ణ కృష్ణ అంటూ మనం ధ్యానం చేస్తూ చాలా రోజుల నుండి ఈ యొక్క గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు సదా ప్రజలకు మేలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హరే రామ హరే రామ 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 హరే కృష్ణ అంటూ ప్రార్థిస్తూ నా పేరు వై చిన్నకేశ్వరుడు ఆధ్యాత్మిక అన్ని కూడా విశ్లేషణ చేస్తుంటాం. నమస్తే, ధన్యవాదాలు.